రామాయంపేట మండల పరిధిలోని జాన్సిలింగాపూర్ గ్రామంలో బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పర్యటించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని జాన్సిలింగాపూర్ గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గురుకులాల విద్యార్థి నక్క శోభ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. గురుకులాల అధికారులతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్లో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శాంతి కుమార్, మండల అధ్యక్షుడు సాల్మాన్, మండల నాయకులు ఎర్ర దుర్గయ్య, నరసాగల స్వామి, సంజీవులు, గోపి, విజయ్, తుడుం రాజ్ కుమార్, మహేష్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతూ అనారోగ్యంతో చనిపోయిన బిడ్డ తల్లిదండ్రులను బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను, తర్వాత మా దేవుళ్ళ గంగాధర్ గారు, మహతి రమేష్ గారు, శాంతి కుమార్ గారు, నామలక్ష్మి గారు, మేమందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా దయనీయంగా ఉంది ఆ తల్లిదండ్రుల పరిస్థితి. సో దాదాపు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఒక 15 గుంటల భూమి కూడా తల్లిదండ్రులు అమ్ముకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదు, తినడానికి తిండి కూడా దొరకడం లేదు. మరి వాళ్ళు గాంధీ హాస్పిటల్కి పోతే కూడా దాదాపు 6,000 రూపాయల ఇంజక్షన్లు బయట నుంచి కొనుక్కోమన్నారంట. మరి ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు మన ముఖ్యమంత్రి గారే. సో మరి ముఖ్యమంత్రి గారు ఏ శాఖనైతే నిర్వహిస్తున్నారో అక్కడనే పేద ప్రజల పరిస్థితి, మరి పొలాలు అమ్ముకొని ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితి రాకూడదు ఈ రాష్ట్రంలో, కానీ వస్తుంది. ఇట్లాంటి పాలకులకు మనం ఓట్లు వేయడం వేస్ట్. సో రాబోయే రోజుల్లో బహుజన సమాజ్ పార్టీ ఈ ఏనుగు గుర్తుకు ఓటేస్తే ప్రజలందరి జీవితాలు వాళ్ళకి ఒక్క పైస ఖర్చు కాకుండా ఎండ్ టు ఎండ్, సో పుట్టుక నుంచి చావు దాకా అంతా కూడా ప్రభుత్వమే చూసే అబృహత్తమైన కార్యక్రమం మేము చేస్తాం. ఈ ప్రభుత్వాలకు చేత కాదు. అదేవిధంగా నేను ఇక్కడ పక్కన మా నేను ఇంతకుముందు పనిచేసిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదివిన విద్యార్థుల కుటుంబాల దగ్గర పోయినా అక్కడ మహిళలందరితో కూడా మాట్లాడినా పాపం ఎవ్వరికి కూడా చదువు రాదు. మరి 75 సంవత్సరాల స్వాతంత్రం ఈ దేశానికి వచ్చింది, ఆజాదీకి అమృత్ మహోత్సవం అంటున్నాము.